యువత అద్భుతాల కిలోమీటర్ సంక్షేమ సంఘం ఆలయ కమిటీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన మరియు క్విజ్ పోటీలకు ఇచ్చేసిన అతిథులకు స్వాగతం స్వాగతం. ముఖ్య అతిథి అధ్యక్షులు పద్మశాలి సంఘం వేదికను అలంకరించగలరని వేదికపై రాగలను కోరుతున్నాను. సభాధ్యక్షులుగా శ్రీ అంద రమేష్ గారు, అర్కం వేదేశ్వర్ గారు, కన్వీనర్ దేవాలయ అభివృద్ధి కమిటీ, న్యాయ నివేదికలు శ్రీమతి ఇంద్రశక్తి కవిత గారు, మరియు శ్రీ కాకుండా విశాల్ గారు. మరియు ఈ బాసాల గణేష్ గారు, ఆస్థా కార్యదర్శి గారు, వేదిక పైన ఉన్న అతిథులు ముఖ్య అతిథులు అందరూ కూడా స్వామి వివేకానందకి పూలమాలతో అలంకరించి జ్యోతి ప్రజలు చేయగలని కోరుతున్నాను. పోటీ ఉంది, క్విజ్ పోటీ నిర్వహిద్దామని చెప్పేసి మేము యువత పెద్ద సంఘం మాట్లాడి అనేక దర్శన వాటిని కూడా చర్చించి సరే జయంతి సందర్భంగా ఏదైనా ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాం. ఏదైనా అంటే కొంచెం ఆలోచనాత్మకంగా ఉండాలి, విద్యార్థుల నుండి కూడా వాళ్ళ పెద్ద బయటకు తీయాలని చెప్పేసి ఆలోచన చేసి మొదటి ఒకటే కార్యక్రమం అనుకున్నాం. ఒకటి కాకుండా రెడీ చేద్దాం, చేయలేమా ఏదైనా తలుచుకుంటే చేయలేమా అని చెప్పేసి రెండు చేసి చూద్దామని చెప్పేసి రెండు కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఏ రోజు వారికి ఎవరు విజేతలు కూడా తెలియజేస్తున్న సమయం సెట్ చేసుకొని కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే మాకు మొదట భయం వేసింది, నిన్నటి వరకు కూడా కొంతమంది హాల్ చేసి నిన్నటి నుంచి స్టార్ట్ అవుతున్నారు. విద్యార్థులు తక్కువ వచ్చారు అయినా కూడా చాలా సమయం ఇచ్చి కూడా వారు ఈ వివేకానంద జయంతి దాని గురించి ఆ అంశం గురించి ఆయన గురించి కూడా చెప్పడము రాయడము వ్యాస రచన పోవడం జరిగింది. అయితే మేము ఇప్పటివరకు కూడా వివేకానందుడు అంటే మాకు చాలా స్ఫూర్తి, ఆయనను యువత అందరూ ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తారు. మేము కూడా అలాగే ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలి, కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము అనుకుంటాం. అయితే మేము ఆయన గురించి మాకు తెలుసు అని చెప్పేసి మేము ముందుకు వెళ్దామని చెప్పి స్టార్ట్ చేసినాం. కానీ ఈరోజు ఆయన గురించి మీరు అందరూ చెప్తా ఉంటే, మీరు అందరూ తెలిపిన అంశాలు వింటూ ఉంటే మాకు ఇంకా పూర్తిగా తెలిసినట్టుగా మేము భావిస్తున్నాం. మీరు రాసిన వ్యాస రచనలో కానీ మీరు జరిగిన తీసుకొచ్చిన ఆన్సర్స్ కానీ మీరు వింటూ ఉంటే అరే నాకు తెలియదులే, అరే మాకు తెలియదులే అని చెప్పేసి అంటే మీ ద్వారా కూడా మేమే
స్వామి వివేకానందుడి గురించి కూడా తెలుసుకున్నా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు వ్యాస రచనలో రాసిన వెండి కూడా మా యువత కార్యంలో అవి పొందుపరుస్తాం. మేము కూడా ఫ్రీ ఉన్న సమయంలో మేము అవి చదువుకుంటూ ఆయన గురించి పూర్తిగా తెలుసుకుంటామని చెప్పేసి కూడా తెలుపుతున్నాను. అలాగే వివేకానంద జయంతి ఉత్సవం సందర్భంగా పోటీలు అంటే హాలిడేస్ ఉంటాయి. హాలిడేస్లో ఇప్పుడే సెలవులు ఇస్తే వాళ్ళు ఆటలు పాటలు ఆడతారు, ఆటలు పాటలు ఆడుకుంటారు. వాళ్ళని మళ్ళా ఒకరోజు ఈ పోటీని దీనికి పంపినాము అని చెప్పేసి తల్లిదండ్రులు కొంచెం తీర్చుకుంటారు. టూర్ ప్రోగ్రామ్స్ కానీ ఇంకా ఏదైనా సంథింగ్ సంథింగ్ ఏమైనా ప్రోగ్రెస్ పెట్టుకుంటారు. అయినా కూడా అటు పాఠశాల కళాశాల యజమాన్యం కానీ అధ్యాపక బృందం కానీ ఇటు మీ అందరి తల్లిదండ్రులు కూడా కానీ లేదు, మీరు ఏదైనా తెలుసుకోవాలి ఏదైనా సాధించాలని చెప్పేసి మీ అందరినీ నువ్వు ఇక్కడికి పంపించి పోటీలో పాల్గొనడానికి ప్రేరేపించిన వాళ్ళకి కూడా పద్మశాల యువత, పద్మశాల కిలోన్నత సంక్షేమ సంఘం మరియు ఆలయ కంటే అభివృద్ధి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. వెలికితీసి వారిని ప్రోత్సహించేందుకు గాను ఈ క్విజ్ కాంపిటీషన్ కానివ్వండి, వ్యాసరచన పోటీలు కానివ్వండి నిర్వహించడం నిజంగా అభినందనీయం. మరి మీరు కూడా పాల్గొనడానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, మరి ఈరోజు స్వామి వివేకానందకు వచ్చి వ్యాసరచన పోటీల్లో చాలా బాగా రాశారు. మరి ఇంతకుముందు ప్రవీణ్ చెప్పినట్లు మేమంతరం కూడా వాటిని ఇంకా చదువుకొని ఇంకా వివేకానంద స్వామి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. మరి పాల్గొన్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈ తాటిగుడ్డ విశాల్ గారు మాట్లాడినట్టు శుభాకాంక్షలు. సో స్వామి వివేకానంద గురించి పిల్లలు చెప్తారో లేదో అనుకున్నా కానీ కృష్ణాంతంలో చాలా వరకు బాగానే కవర్ చేశారు. మనకి ఎక్కడికి వెళ్ళినా అంటే ఇప్పుడు కాదు కానీ ఒక టెన్త్ తర్వాత ఇంటర్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, అలాగే పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర కంపల్సరీగా స్వామి వివేకానంద ఫోటో వాళ్ళ వాల్ పైన లేకుండా దగ్గరలో కంపల్సరీ ఉంటుంది. ఎందుకు అంటే ఆయనలో ఉన్న ఏకాగ్రత, ఆయనలో ఉన్న పట్టుదల అనేది మనలో కూడా అలవడి మనం జీవితంలో సక్సెస్ అయ్యి ముందుకు పోవాలనే ఉద్దేశంతో అందరూ ఫాలో అవుతారు. సో మన లోపల అంటే విద్యార్థి విద్యార్థుల లోపల ఉన్నటువంటి శక్తి ఎంతుంది అనేది ఒక చిన్న కథ ద్వారా మీకు వివరిస్తాను. ఒక ఊర్లో ఒక 12 సంవత్సరాలు మరియు 10 సంవత్సరాల బాలురు ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఆడుకుంటూ ఊరు బయటకు పోతారు, ఆటలో వెళ్తూ ఉండగా అడవిలోకి వెళ్ళిపోతారు. అడవిలో ఇద్దరు ఆడుకుంటూ ఉండగా 12 సంవత్సరాల బాలుడు ఏవైతే ఉన్నాడో ఆయన అనుకోకుండా ఒక బావిలో పడిపోతాడు. అక్కడ 10 సంవత్సరాల బాలుడు అప్పుడు చుట్టూ చూస్తాడు, స్నేహితుడు కనబడలేదు ఏంది అని చూస్తాడు. చూసేసరికి ఆయన బావిలో ఉంటాడు. ఆయన ఉన్న తక్షణ కర్తవ్యం ఏంటి, ఆయన కాపాడాలి ఎట్లా చేసి. సో కాపాడాలంటే ఈయనతో ఈయనకున్న శక్తితో సాధ్యమా అంటే కాదు. వెంటనే ఏం చేశాడు, ఆయన అటు ఇటు చూశాడు ఎవరైనా కనబడతారా, మరి మనం కనబడకపోయేసరికి ఎట్లయినా సరే ఆయన కాపాడాలనే ఉద్దేశంతో చాలా వెళ్తాడు. అక్కడ ఏమీ దొరకదు అనుకోకుండా అక్కడ చిన్న తాడు కనబడుతుంది. ఈ తాడు ద్వారా ఇతన్ని నేను కాపాడతాను అన్న సంకల్పంతో ఆయన ఏం చేశాడు, ఆయన తాడులో బావిలో వేస్తాడు. బావిలో వేసి రెండు పట్టుకుంటే రెండు పట్టుకుంటాడు, లాభతోనే ఉంటాడు, రెండు బయటికి రాడు. ఎందుకంటే ఆయన వెయిట్ వెయిట్ డిఫరెన్స్లో ఈ 10 సంవత్సరాల బాలుడు 12 సంవత్సరాల బాలు ఆడడం సాధ్యమా, అయినా ప్రయత్నిస్తూనే ఉంటాడు. చివరికి ప్రయత్నించగా ఆ 12 సంవత్సరాల బాలుడు లూతో నుండి అంటే బావిలో నుండి బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ సంతోషానికి ఒక హద్దు ఉండదు. ఆ తర్వాత మనం చేసిన ఈ పని ఊర్లో వెళ్ళి చెప్పుకోవాలన్న ఉద్దేశంతో ఆ 10 సంవత్సరాల బాలుడు ఊర్లోకి వెళ్ళి అందరికి చెప్తూ ఉంటాడు, నేను ఈయన నోట్లో పెడితే, ఈయన బావిలో పెడితే నేను కాపాడాను అందరికి చెప్తూ ఉంటే ఎవ్వరు నమ్మరు. ఎవరికి చెప్తా ఎవరు నమ్మరు, నువ్వేంది ఆయన కాపాడేది, ఆయన ఎక్కడ నువ్వు ఎక్కడ. అట్లా చెప్తా చివరికి ఊర్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆయన దగ్గరికి పోయి కూడా చెప్తాడు, నేను ఇట్లా కాపాడాను, నా 12 సంవత్సరాల మనిషిని నేను కాపాడాను అని అంటే ఆయన నమ్ముతాడు. ఆయన నమ్మితే ఈయన సాటిస్ఫై, అందరూ నమ్మలేదు, నువ్వు కొడుకు ఎట్లా నమ్ముతున్నావు, నేను చేసింది నిజమైనా కూడా ఎవరు ఎందుకు నమ్మలేకపోతున్నారు అని అడిగితే అప్పుడు చెప్తాడు, నీకు లిమిట్ అనేది లేదు, నీకు నువ్వెంతో అనేది తెలియదు,
నువ్వు ఎంతో అనేది తెలియదు కాబట్టి నువ్వు ఈ పని చేయగలిగినావు. అది నీకు లిమిట్ని ఏర్పరచుకుంటే మాత్రం ఈ పని నువ్వు చేసేవాడివి కాదు. అందుకే పిల్లలు మనము ఒక ఎయిమ్ని పెద్దదిగా పెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా? ఏమిని పెద్దదిగా పెట్టుకోవాలి. మనతోటి ఇది కాదులే అది కాదులే అనుకోకుండా మనము ఈ లెవెల్లో ఉండాలి, ఇంత చదువుకోవాలి, ఇంతపై ఈ ఉద్యోగాన్ని సంపాదించాలన్న ఏం పెట్టుకొని కష్టపడి చదివితే జీవితంలో కంపల్సరీ సక్సెస్ అవుతాం. సో మీరు ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు మీ మీ జీవితాల్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని, మంచి ఉద్యోగం చేయాలో మాకు తెలియదు. ఈళ్ళలో చూడాలి, విశాల్ సార్ మీదనే పూర్తి నమ్మకం పెట్టేసి విస్ఫోటి చేయాలనుకుంటున్నాము. దాన్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏం కదా క్వశ్చనింగ్. సార్ మొత్తం పూర్తి బాధ్యత వహించి మాకు పూర్తి సహకారం అందించారు. దానివల్లే ఈరోజు ఇంత సంతోషంగా సమర్థవంతంగా విస్ఫోటి నిర్వహించుకున్నామని చెప్పేసి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. హాజరైనటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, వివిధ కళాశాలల పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు, మరియు వారిని ప్రోత్సహించి ఇక్కడి వరకు తీసుకొని వచ్చినటువంటి గురువులకు, మిగతా కార్యవర్గ సభ్యులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్సులు. వ్యాస రచనలో పిల్లలందరూ కూడా వివేకానందుని జీవిత చరిత్రను ఆకలింపు చేసుకున్నారు. నిజంగా పద్మశాలి యువత ఆధ్వర్యంలో తర్వాతి వచ్చేటటువంటి యువతకి, అంటే నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి యువతకి స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి వివేకానందుని యొక్క జీవిత చరిత్రను మీ అందరూ ఆకలింపు చేసుకునేటువంటి భాగ్యాన్ని, ఇందాక మీరు రాసినటువంటి వ్యాస రచనలు చూస్తుంటే అసలు ఉపోద్ఘాతం ఎంత చక్కగా ఇచ్చారో పిల్లలు. ఎందుకు మనం వారి జీవిత చరిత్రను చదవాలి? లేవండి, మేల్కోండి అని చెప్పేసి వారు చెప్పినటువంటి సూక్తి సుధలన్నింటినీ కూడా ఒలికించి చాలా చక్కని శీర్షికలతో రాయడం జరిగింది. ఉపోద్ఘాతంలో వివరించారు వారిని గురించి మనం ఎందుకు రాయాలి, స్వామి వివేకానందుని జీవిత చరిత్రను ఎందుకు తెలుసుకోవాలి, భారతదేశ ఔన్నత్యాన్ని చాటినటువంటి కీర్తి కిరీటాన్ని మనం ఎందుకు స్మరించాలి అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. తర్వాత జననాన్ని, విద్యాభ్యాసాన్ని, గురు శిష్య సంబంధాన్ని, అమెరికా పర్యటనని, చికాగోలో సర్వమత సమ్మేళనాన్ని, చివరికి వారి తుది శ్వాసని, విడిచిన ఘట్టాన్ని, ఆఖరుగా వారి జీవితం నుండి మనం ఆశించి ఆచరించదగినటువంటి లక్ష్యం ఏంటి అనేటువంటి ముగింపునిచ్చారు చాలా చక్కగా. నేను చదివిన వ్యాస రచనలన్నింటిలో కూడా నాకు తెలిసిన, ఎందుకంటే జ్ఞానం అనేది కొండంత మనం నేర్చింది అనువంత, మీకు తెలియనటువంటి దేశ భవిత యువత చేతిలో మీకు తెలియనటువంటి ఒక రెండు విషయాలు ఈ సందర్భంగా మీ వ్యాస రచనలో కనిపించని ఒక రెండు అంశాలు సూక్ష్మంలో మోక్షంగా వివరిస్తారు. స్వామి వివేకానంద గారు ఏకాగ్రతని ధ్యానాన్ని కలిగి ఉండాలి అన్నారు. బలమే జననం, బలహీనతే మరణం. అట్లాగే ఏకాగ్రత అనే విషయానికి వస్తే చిన్ననాటి నుండే వారు ధ్యానాన్ని కొనసాగించేవారు. తన 4-5 మిత్రుల్ని తీసుకుని ఒక గదిలో కూర్చొని తన ఆరాధ్య దైవాన్ని స్మరిస్తూ కూర్చునేవారు. మరి ఆ సమయంలో ఒకసారి అనుకోకుండా, అంటే మిగతా మిత్రులందరూ కూడా ధ్యానంలోకి వెళ్ళాక వాళ్ళు పూర్తిగా ధ్యాన నిమగ్నులు కాకపోయేది, వారి చిత్తమంతా ఎక్కడో విహరించేది. తీరా పూర్తి ధ్యానంలోకి వెళ్ళినటువంటి వివేకానందుని వదిలేసి వాళ్ళు కళ్ళు తెరిచి బయటకు వెళ్ళేవారు. ఒకరోజు ఉన్నట్టుండి పాము వచ్చింది తన దగ్గరకు. ఒరే నరేన్, పామురా పామురా అని చెప్పేసి వీళ్ళు నెమ్మదిగా అతన్ని పిలుస్తున్నారు. కానీ ఆ పిలుపుని వినలేదు. అంతటి ఏకాగ్రత ఎవరిలో ఉంది? వివేకానందుల్లో ఉంది. అంటే మీరు కూడా చేపట్టినటువంటి ఒక అంశం పైన, నేర్చుకుంటున్నటువంటి ఒక అంశం పైన, సాధించాలనేటువంటి ఒక లక్ష్యం పైన ఇలాంటి ఏకాగ్రతని కలిగి ఉండాలి. ఆ తర్వాత
బామ నాకేమీ తెలీదు, నేను ధ్యానంలో ఆనందాన్ని అనుభవించానని చెప్పాడు. అట్లాగే ఒకనాడు ఒక పాశ్చాత్యుడు వివేకానందను ఒక ప్రశ్నించారంట, మీ దేశ మహిళలేంటి కరచాలనం చేయక రెండు చేతులు జోడిస్తారేంటి అని వ్యంగ్యంగా అడిగాడు. అప్పుడు వివేకానందుడు అతనికి సరైన సమాధానాన్ని చెప్పాడు, మీ దేశపు రాణిని ఎవరైనా తాకి కరచాలనం చేయగలరా అని సమాధానమిచ్చి, మరి కట్టు చీర కట్టులో నుదుట బొట్టులో పూలను అలంకరించిన జుట్టుతో ప్రపంచ దేశాలకి ఆదర్శప్రాయంగా నిలిచిన నా భారతీయ వనితలంతా యువరాణులతో సమానం, అందుకే వారు కరచాలనం చేయరు, సంస్కారం నమస్కారమే మన సంస్కారానికి చిహ్నం అని చాటి చెప్పాడు. అప్పుడు ఆ పాశ్చాత్యుడు హెడ్సప్ చెప్పాడు, అంటే తను వ్యంగ్యంగా వేసిన ప్రశ్నకి ఎంతో చక్కని సమాధానాన్ని ఇచ్చి అతన్ని సంధాయించగలిగాడు వివేకానందుడు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి అతన్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి భావాలు. ముఖ్యంగా యువత అనేటువంటి వారు టెక్నాలజీ అనేటువంటిది మన అభివృద్ధికి నాంది కావాలి కానీ మన పతనానికి నాంది కాకూడదు. ఒక సెల్ ఫోన్ తీసుకున్నట్లయితే దాంట్లో మనకు ఉపయోగపడేటటువంటి అనేక అంశాలు ఉంటాయి, వాటిని అక్కడికే పరిమితం చేయాలి. నిరుపయోగమైనటువంటి అనవసరమైనటువంటి అంశాలు కూడా చాలా ఉంటాయి, వాటిని విస్మరించే ప్రయత్నం చేయాలి. మరి అభివృద్ధి పేరిట ఆధునిక మోజులో యువత నిర్వీర్యం కాకూడదని ఈ సందర్భంగా మీ అందరికీ ఒక సూచనగా స్వామి వివేకానందుని జీవిత చరిత్ర ఆధారంగా ఆ వారి చరిత్రను ఆకలింపు చేసుకున్నటువంటి మీరంతా భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని మరోసారి మనసారా కాంక్షిస్తూ పద్మశాలి యువతకి శుభాభినందనలు తెలియజేస్తూ అక్కడితో ఆగిపోదామా. ఈ కార్యక్రమానికి వచ్చి వ్యాసరచనలో పాల్గొని క్విజ్ పోటీల్లో పాల్గొన్న మీరందరికీ మనమే ఒకసారి గట్టిగా నేను ఇంతకుముందు ప్రతి సంవత్సరం చూసేవాడిని గణేష్ నవరాత్రోత్సవాలు అప్పుడు వీధి వీధిన యువజన సంఘాలు కనబడేవి, నిమజ్జనోత్సవాలలో డీజేలో డ్యాన్సులు పెట్టుకొని యూత్ పిచ్చి పిచ్చి పాటలు చేస్తూ యువజన సంఘాల పేర్ల మీద కనీసం నేను అనుకుంటాను ఒక 50 పై నుంచి 100 మధ్యలో ఉండొచ్చు. కానీ ఈరోజు ఇండియన్ యూత్ ఐకాన్ స్వామి వివేకానంద జయంత్యుత్సవాన్ని ఇంత ఘనంగా చక్కగా నిర్వహించినటువంటి మా పద్మశాలి యువత వాళ్ళను నిజంగా అభినందించాల్సింది. ఇప్పుడే మేడం చెప్పినట్టుగా ఎంతో చక్కగా వ్యాసరచన పోటీల్లో స్వామి వివేకానంద గారి జననం నుంచి వారి తుది శ్వాస వరకు ప్రతి ఒక్క పాయింట్ను చక్కగా అంతర్లీనంగా చక్కగా వ్రాసినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇలాగే ఒకసారి సర్వమత సమ్మేళనంలో పాల్గొనడం జరిగిన తర్వాత ఒక విదేశీ కార్యక్రమంలో ఒక విదేశీయుడు తన ఇంటికి ఆహ్వానించాడు. ఒకసారి ఆహ్వానించి టీ కాఫీ మర్యాద లేనాక ఆ టేబుల్ పక్కన చూసారా, మీ యొక్క భారతదేశం యొక్క భగవద్గీత ఎక్కడ ఉందో చూసారా అని అడిగారు. ఆంగ్లో ఇండియా ఆంగ్లో ఫ్రెంచ్. అప్పుడు ఆ టేబుల్ మీద మొట్టమొదటిగా భగవద్గీత, దాని తర్వాత ఇంకో ఏదో పుస్తకం ఇంకో మతానికి సంబంధించింది, దాని తర్వాత ఇంకో మతానికి సంబంధించింది, దాని తర్వాత బైబిల్ అలాంటివి
చూసావా మా బైబిల్ లాంటి పుస్తకం ఎంత పైన ఉందో అని చెప్తే స్వామి వివేకానంద గారు ఒక చక్కటి సమాధానం ఇచ్చారు. ఈ ప్రపంచానికి జ్ఞాన జ్యోతిని ప్రదర్శించినటువంటి మొట్టమొదటి గీత మొట్టమొదటిగా ఉంది, దాని తర్వాతే ఇవన్నీ వచ్చాయి. ఏ మతగ్రంథాలు అటువంటి భారతదేశంలో పుట్టినటువంటి యువతకు స్ఫూర్తినిచ్చినటువంటి స్వామి వివేకానంద గారు అతి చిన్న వయసులోనే భారతదేశానికి అన్యాయం చేసి వెళ్ళారని చెప్పొచ్చు. అతి చిన్న వయసులో చనిపోయినటువంటి భగత్ సింగ్ గారు, ఝాన్సీ లక్ష్మీబాయి, అదే గోవలో స్వామి వివేకానంద గారు చాలా చిన్న వయసులోనే దేశానికి దిశానిర్దేశం ఏర్పాటు చేసే సమయంలోనే అకాల మరణాలు చెందడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా 1984లో స్వామి వివేకానంద జయంత్యుత్సవాన్ని అధికారిక యువజనోత్సవంగా ప్రకటించబడ్డది 1984లో. ఒక జనవరి 26 ఏం జరుపుకుంటాం మనం? గణతంత్ర దినోత్సవం. ఒక జనవరి 14 చెప్పాలి సంక్రాంతి పండుగ. ఆగస్టు 15 ఏం వాయిస్ ఏం రావట్లేదు, అంత బోర్ అయిపోయినారేంటి? మైక్ లేదు. స్వాతంత్ర దినోత్సవం. అలాగే డిసెంబర్ 25 క్రిస్మస్, సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం. అలాగే జాతి యావత్తు కూడా స్వామి వివేకానందను మరచిపోకుండా జనవరి 12 ప్రతి సంవత్సరం ప్రతి చోట. మన దురదృష్టం ఏంటంటే ఈ సంక్రాంతి సెలవులలో ఈ స్వామి వివేకానంద వారి జన్మదినోత్సవాలు ప్రతి స్కూల్లో జరుపుకునే అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి ఇలాంటి యూత్ వాళ్ళు ప్రతి యువజన సంఘాల వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేశం మొత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆకర్షణ లేని, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుతురు లేదు, అలలు లేని సముద్రానికి అన్నం లేదు, చదువు లేని విద్యార్థికి సమాజంలో గుర్తింపు కూడా లేదు. కాబట్టి చక్కగా చదువుకొని మీరు కూడా ఒక ఉదయం ముందర చీకట్లు, ఒక విజయం ముందర ఇక్కట్లు. రేపు మీ భవిష్యత్తులో కూడా ఎన్ని ఇక్కట్లేదైనా మీకోసం, మీ కుటుంబం కోసం, మీ రాష్ట్రం కోసం, మీ దేశం కోసం మంచి న్యాయం చేస్తారని ఆశిస్తూ మరి అలాగే వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు. అలాగే వేదికపై ఆసక్తి పెద్దలందరూ కూడా నమస్కారం. అయితే సెంట్రల్గా సంక్రాంతి అంటే ముగ్గుల పోటీలో ఏదో పోటీ పెడుతుంటారు, లేదా వివేకానంద జయంతి అంటే అన్ని యువజన సంఘాలు కూడా హాస్పిటల్కి వెళ్ళి పళ్ళు పంచడమో ఏదో చేస్తుంటారు. అలా కాకుండా ఒక ప్రత్యేకత ఉండాలని, నేటి బాలలైన ఇప్పటి పౌరులని మీ అందరికీ ఏదో కాంపిటీషన్ పెట్టి హాలిడేస్ ఉన్నా కూడా మిమ్మల్ని ఇక్కడ పిలిచి ఈ కాంపిటీషన్లో పాల్గొనేలా చేయాలని మా ప్రధాన కార్యదర్శి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాడు. అలాగే క్విజ్ కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు నాకు టీవీ ప్రోగ్రామ్స్ అనిపించింది. ఎట్లా అంటే నిజంగా హాట్సాప్ సార్కి చెప్పాలి, విశ్వాస్ సార్ గారికి చెప్పాలి. ఎందుకంటే ఎటువంటి ఎక్విప్మెంట్స్ లేకుండా కేవలం పెన్ను పేపర్ బౌల్ మాత్రమే పెట్టుకొని ఎంత ఎంజాయ్మెంట్ ఇచ్చారంటే చాలా మామూలు ఎంజాయ్మెంట్. మేమైతే అక్కడ పక్కన కూర్చొని చాలా ఎంజాయ్ చేశాం. మీరు ఎంత టెన్షన్ పడ్డారో మాకు తెలియదు, కానీ మేము మాత్రం చాలా ఎంజాయ్ చేశాము. ఎందుకంటే మీరు చెప్తారో లేదో అని మాకు మాత్రం మాకు వచ్చిన ఆన్సర్ ఇదే కావచ్చు, అదే కావచ్చు అని మాలో మేమే కొనుక్కోవడం, లేకపోతే ఫోన్లో కొట్టుకొని చూసుకోవడం. అంత ఎంజాయ్ అనిపించింది. మరొక్కసారి విశాల్ గారికి హాట్స్ ఆఫ్. అలాగే ఈ కాంపిటీషన్లో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి వివేకానంద జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేర్చుకుంటున్నాను. అరగంటే ముందు రండి, మేము ఎట్లా చేయాలో మాకు తెలియాలి కదా అంటే వస్తున్నా వస్తున్నానండి.
సమయానికి వచ్చిండు, కార్యక్రమం ప్రారంభించిన అంతే. క్వశ్చన్స్ ఏమున్నాయి కూడా మాకు తెలియదు. అలాగే మీలో నుండి విద్యార్థులు విద్యార్థులు ఎవరైనా ఒక నిమిషం మాట్లాడడానికి ముందుకు రావచ్చు. జయంతికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, విద్యమార్గ విద్యార్థి విద్యార్థులకు మా పత్రశాలి అంచనా సంఘం తరఫున, మరియు పత్రశాలి యువత మరియు ఆలయ కమిటీ ద్వారా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. వాస్తవంగా పద్మశాల యువత ఆధ్వర్యం లోపల మొన్న వినాయక చవితి కానీ, తర్వాత ఈరోజు స్వామి వివేకానంద కార్యక్రమం కానీ గతంలో చేసిన దానికంటే కూడా ఇప్పుడు ఘనంగా నిర్వహిస్తున్నారు. వారు ప్రత్యేక యువతకు ప్రత్యేక ధన్యవాదాలు. అదే మాదిరిగా మా పద్మశాల యువతకు ప్రతి కార్యక్రమానికి ముందుకొచ్చి పినంచెట్టి కవిత మేడం గారు వారికి సహకరిస్తూ, మేడంతో పాటు ఈరోజు కాటికొండ విశాల్ గారు కూడా వచ్చి పద్మశాల యువతకు సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదే మాదిరిగా స్వామి వివేకానంద వాస్తవంగా మన ప్రపంచానికి హిందుత్వం గురించి, భారతదేశము హిందూ దేశం అనేది ఏదైతే ఉందో దాన్ని సర్వమత సమ్మేళనం ప్రపంచంలో కూడా అమెరికా చికాగోలో సమ్మేళనం జరిగినప్పుడు, అన్ని మతాల సమ్మేళనం జరిగినప్పుడు వాస్తవంగా ప్రపంచ దేశానికి హిందూ దేశం భారతదేశము చాలా గొప్పదని చెప్పి నిర్ణయించి ఆయన మాట్లాడవలసి వచ్చినప్పుడు ఫస్ట్ ఆయన మాటలు స్పీచ్ కోసం ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తున్నాయి. దాంట్లో మొట్టమొదటిసారిగా సోదరి మండలారా అని చెప్పి వాడు ఏదైతే ఉందో మొట్టమొదట స్వామి వివేకానంద గారే మాట్లాడడం జరిగింది. ఈరోజు మన భారతదేశంలో కానీ ఎక్కడ కానీ ప్రపంచ దేశాలలో ఏ రాజకీయ నాయకులైనా కానీ స్వామి వివేకానంద ఏదైతే మాట్లాడిండో సోదరి మండలారా అని చెప్పి వాళ్ళు స్వామి వివేకానందను గుర్తు చేసుకునే మాట్లాడడం జరుగుతుంది. విద్యార్థులు ప్రత్యేకంగా స్వామి వివేకానంద గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి తెలుసుకొని ఆయన గురించి అడుగుజాడలు నడిస్తే చాలా ముందుకెళ్తారని చెప్పి ప్రత్యేకంగా మా పద్మశాల కులోదర సంఘం నుండి వేడుకుంటున్నాం. అదే మాదిరిగా ఇంటి గ్రామ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, స్కూల్ యజమాని అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం తీసుకొచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ పద్మశాలి కులోదర సంక్షేమ సంఘము, తర్వాత యువత మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై మార్కండే జై పద్మశాలి. వారి గురువులు ఎవరైనా వస్తే దయచేసి వేదిక ముందుకు రావాలి. రాధాకృష్ణన్ గారు, రాధాకృష్ణన్ సార్ ఆనందానికి ఈరోజు అవధులు ఉండవు, ఎందుకంటే విద్యార్థులు ఏదైనా సాధిస్తే వాళ్ళ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా సంతోషాన్ని పొందేది గురువులే. కంగ్రాట్స్ సార్ మీకు కూడా. ఆ
Thank you.